ఈ రోజు మనం క్రికెట్ ఆటలో ప్రస్తుత ఆటగాళ్లలో అతి తక్కువ కాలంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన భారత క్రికెట్ ఆటగాడు మరియు ప్రస్తుత టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి తెలుసుకుందాం విరాట్ కోహ్లీ ఒక అంతర్జాతీయ శ్రేణి రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఐపీఎల్ మ్యాచెస్లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు ఆడతాడు అక్కడ కూడా గత ఏడేళ్లుగా టీం కెప్టెన్ గా ఉన్నాడు సెవెంటీన్ నుండి విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ ప్లేయర్స్ లో ఓడిఐ మ్యాచెస్ లో టాప్ ర్యాంకింగ్ బ్యాట్స్మెన్ గా ఉన్నాడు అలాగే టెస్ట్ సిరీస్ లో రెండవ స్థానంలో ఉన్నాడు భారత క్రికెట్ బ్యాట్స్ లో ఓడిఐ టెస్ట్ టీ ట్వంటీలలో టాప్ రేటింగ్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ ప్రస్తుత ఇండియన్ క్రికెట్ టీంలో అడుగు పెట్టక ముందు అండర్ నైన్టీన్ క్రికెట్ లో కూడా భారత టీం కు కెప్టెన్ గా ఉండడం విశేషం టూ థౌజండ్ ఎయిట్లో మలేషియాలో జరిగిన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు విజేతగా నిలిచింది అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే అడుగుపెట్టాడు మొదట్లో ఒక రిజర్వ్ బ్యాట్స్మెన్ గా అడుగుపెట్టిన కోహ్లీ త్వరలోనే జట్టులో పర్మనెంట్ స్థానాన్ని సంపాదించాడు థౌసండ్ సెలెవన్ లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే ఆ వరల్డ్ కప్ మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ తన ప్రతిభ పాట వారు చూపించారు ఎన్నో మ్యాచ్ల్లో భారత్ గెలుపుకి తన వంతు కృషి చేశారు టూ థౌసండ్ ఫోర్టీన్ లో మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో ఓడిఐ మ్యాచ్స్ కి వైస్ కెప్టెన్ గా నియమించబడ్డారు విరాట్ కోహ్లీ అలాగే టూ థౌసండ్ సెవెంటీన్ లో లిమిటెడ్ ఓవర్లు కెప్టెన్ గా కూడా కోహ్లీ నియమించబడ్డాడు సచిన్ టెండూల్కర్ తర్వాత రెండవ స్థానంలో అతి తక్కువ సెంచరీస్ కొట్టిన రికార్డ్ విరాట్ కోహ్లీదే సచిన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో మొత్తం వంద సెంచరీలు కొట్టాడు విరాట్ అతి తక్కువ సమయంలో ఇప్పటికే డెబ్బై సెంచరీలు కొట్టి రెండో స్థానంలో ఉన్నాడు ఆ తర్వాత పదివేల రన్స్ మరియు పదకొండు రన్స్ కొట్టిన రికార్డ్ కూడా విరాట్ కే సొంతం పదివేల రన్స్ ని కేవలం రెండు వందల ఐదు ఇన్నింగ్స్ లో అలాగే పదకొండు వేల రన్స్ ని రెండు వందల ఇరవై రెండు ఇన్నింగ్స్ లోనే సొంతం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ మొదటిసారి విరాట్ కోహ్లీ కెప్టెన్ గా డిక్లేర్ అయిన ట్రై సిరీస్లో మొదటి మ్యాచ్ ఇండియా ఓడిపోయింది కానీ రెండో మ్యాచ్లో కోహ్లీ కెప్టెన్ గా వెస్టిండీస్ పై తన మొదటి సెంచరీ కొట్టి తన టీం ని ముందుకు నడిపించి గెలిపించారు తర్వాత జరిగిన సిరీస్లో విరాట్ అన్ని మ్యాచెస్ కి కెప్టెన్ గా ఉన్నాడు జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్ల్లో అన్నింట్లోనూ భారత్ తన కెప్టెన్సీలో గెలిచి ఐదు సున్నా స్కోరుతో సిరీస్ని సొంతం చేసుకోవడం విశేషం ఆ సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనే విరాట్ సెంచరీ పైగా రన్ సాధించాడు కోహ్లీ ప్రదర్శించిన ఎనలేని ప్రతిభకి భారత క్రికెట్ టీం కి అతను అందించిన ఎనలేని సేవకి ఆయనకు ఎన్నో పురస్కారాలు దక్కాయి రెండు వేల మరియు రెండు వేల పద్దెనిమిదిలో ఐసిసి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు కోహ్లీ అలాగే ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ ఎయిటీన్ ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ఇయర్ టూ థౌసండ్ సెవెంటీన్ మరియు ఎయిటీన్ లో నిలిచాడు మరియు టూ థౌజండ్ ఎయిటీన్ విజ్డమ్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ టైటిల్ గెలుచుకున్నాడు అవార్డు టూ థౌసండ్ సెవెంటీన్ లో పద్మశ్రీ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు సాధించాడు ఇక ఈఎస్పీఎన్ ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ పేరును నమోదు చేసింది టూ థౌసండ్ ఎయిటీన్ లో ఫోర్బ్స్ మ్యాగ్జైన్ విరాట్ కోహ్లీని వంద అత్యధిక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించారు భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇలాంటి ఆటగాడి గురించి మరిన్ని వివరాలు ఆశ్చర్యం కలిగించే విషయాలు మా తర్వాత వీడియోలో చూద్దాం